సంతోషం ఈ యొక్క వేదికలో ఎల్లకో రెండులకో ఒకసారి కలుసుకోవడం కూడా మనకున్నటువంటి మనోభావాలను మనకున్నటువంటి ఒక పరిచయాన్ని మనకున్నటువంటి కళను మాట్లాడుకోవడం ఈ యొక్క సాయంకాల సమయంలో అందరూ కూడా ఆనందంగా గడపడం చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి సందర్భం మనకు ఇక్కడ కలిసేటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే అన్నగారు ఎన్నో లఘు చిత్రాలను తీసినటువంటి దామల శేఖర్ అన్న గారు ఒక గొప్ప అర్థాన్ని ఇచ్చేటువంటి టైటిల్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా తనదాకా వస్తే కానీ అనేటువంటి టైటిల్ చూడగానే అందరూ కూడా తప్పకుండా దాంట్లో అసలు ఏమున్నది అసలు తనదాకా వస్తే ఏమవుతుంది అనేటువంటి ఒక సస్పెన్స్ను ఉండేటువంటి విధంగా ఈ యొక్క టైటిల్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క లఘు చిత్రాన్ని తీయడం అనేది తనకున్నటువంటి ఒక దూర దృష్టికి తనకున్నటువంటి ఒక కళా నైపుణ్యతకు నిదర్శనం ఈ యొక్క లఘు చిత్రం అనే సందర్భంగా నేను అన్నను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఈ యొక్క ఈ రంగం వాస్తవంగా అనేక మంది హైదరాబాద్ కేంద్రాంగం ఇంకా ఇతరత్ర ప్రాంతాలలో చేస్తూ ఉంటాం, కానీ గోదావరి పారిశ్రామిక ప్రాంతంలో ఏమాత్రం కూడా ఆర్థిక పరమైనటువంటి లాభాపేక్ష లేకుండా ఖాళీ ఈ సమాజ హితం కోసం సమాజంలో మార్పు తేవడం కోసం మా వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన కొద్ది లఘు చిత్రాల ద్వారా ఏదో ఒక మార్పు తేవాలనేటువంటి తపన ఉన్నటువంటి ఒక గొప్ప దర్శకుడు మన దామల శేఖర్ అన్న. మన ప్రాంతంలో ఇంతకుముందు గతంలో కూడా చాలా లఘు చిత్రాలు తీసుకున్నారు, వాటన్నింటికంటే గొప్ప టైటిల్తోని ఈ యొక్క లఘు చిత్రాన్ని తీయడం అనేది చాలా సంతోషకరం. తప్పకుండా ఈ యొక్క లఘు చిత్రం ద్వారా తనదాకా వస్తే కానీ ఈ యొక్క సమస్యను ఇతరులకు మనం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితిని మనము చేస్తున్నామనేది తెలియక మనం ఎన్నో రకాలుగా ఎన్నో చేస్తూ ఉంటాం. దాంట్లో ఈ రకరకాలైనటువంటి సంఘటనలు మనకు మన కళ్ళ ముందు ఎదురవుతూ ఉంటాయి. అది మనకు ఆ సమస్య మనకు ఎదురైనప్పుడు మాత్రమే ఆ సమస్యకు సంబంధించినటువంటి ఆ సమస్యతో వచ్చేటువంటి బాధ కానీ ఇబ్బంది కానీ తెలుస్తుంది అనేది వాస్తవం. అదే ప్రత్యేకంగా ఈ యొక్క తనదాకా వస్తే అనేటువంటి టైటిల్ను ఏర్పాటు చేసుకొని ఉండడం అనేది మనకు మన మిత్రులు చెప్పినప్పుడు అర్థమైంది, చాలా సంతోషం. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు దసరాకు సంబంధించి ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఎప్పుడైనా కూడా కళా ప్రదర్శనలు ఇప్పటికి కూడా ఘనంగా నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. దసరా రోజు అందరూ కూడా అనేక కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు, కాబట్టి దీంట్లో ప్రత్యేకంగా కళా ప్రదర్శన చేస్తున్నటువంటి సమయంలో ఈవినింగ్ టైమే ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఆ రోజు మనకు అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాలను అక్కడ సందర్భాన్ని బట్టి మన ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతో చెప్పించడం జరుగుతుంది. వాస్తవంగా ఇక ముందు కూడా సరే కలి కళోత్సవాల పేరిట మన రామగుండం నియోజకవర్గ కళాకారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఒక కలి కళోత్సవాలను స్టేడియం గ్రౌండ్లో నిర్ణయిస్తున్న
నిర్మాణం చేసాం. దానికి సమయం డేట్ను మీరు అందరూ అనుకొని ఫిక్స్ చేయండి. దానికి ఏమైనా వ్యయమైనా ఏదైనా కూడా తప్పకుండా ముందుండి. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు కళాకారుడు ఆ వేదిక మీద తన కళను ప్రదర్శించి మనకు ఉన్నటువంటి కళను ప్రజలకు చూపిస్తే ఆయనకు ఒక ఆనందం సంతోషం ఎనలేనటువంటి గర్వంగా ఫీల్ అయ్యేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారికి ఈ ప్రాంత కళాకారులకు ఒక వేదిక ద్వారా అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అది మనం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క తీసుకున్నాను ప్రమాణంగా.